బెల్బాటమయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ ఇద్దరు లొంగేలా కనపడడం లేదు. అందుకే తనకి తెలియకుండా తన మెళ్ళో ఈ తాళి కట్టి ఆవిడ మీ ఆవిడ చేసుకోవాలనుకుంటున్నారా? కాదు. ఏంటి? నేను తనవాణి కావాలనుకుంటున్నా. నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు, తిరపడ కొడితే ఈ తాళి నన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రం రక్షణ కాదురా, భర్తకే రక్షణే. తాళి కట్టాలని ఉందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదూ, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దానికి. ఐ లైక్ ఇట్. ఏం జరుగుతుంది? ఇడికి కాలతో తంతే ఆందు. రే ఇప్పుడు చూడరా, ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒకరోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి, హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడుగులా ఎగురొచ్చి పడతాడు. అతను ఏమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే త్వరగా రండి. మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కాని నీలాగా అక్కడ తల్లి సంపాదించలేదురా. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాలు ఉండాలని ఏకమత్వంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఆ ఉపయోగించదును పరమపదించదను, ఇంత పెద్ద మాట ఎందుకులండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ టంగమని పోగుద్ది. నువ్వేమో అవుతుకో, అపిండు ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే, ఎందుకంటే ఈ మనయ్య కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలియము. నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను, ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతలరా. వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంట, అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు ఆమె జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి పత్తు పుట్టి కలుగు మోషన్ లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ మేనన్,
ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. పోలే, నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు. అల్లే ఆమె, నేను ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు సెట్ మందే కదా. అయితే ఆ వాటర్, ఆ వెళ్ళం కట్ చేసినా అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బయ్యవే, కాలు కడుక్కోవడానిక పొలం తడవడానిక లారీలతో నీళ్లు. భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ, రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ్, మీరన్ పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమ్మే, కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. ఓ సిల్లీ, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కళ్ళు రాళ్ళు కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మని బలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు, ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా అర్భ? కూడా వరి వృక్షములు నాటుతున్నాను. ఇది ఏమి, బియ్యము నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా? అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన. మమ్మీ అదేదో బాగుంది మమ్మీ, మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నిన్నోరు కుట్టేస్తా. అమ్మే, పెళ్లికి వెళ్తూ పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరిని, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీన్ని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్లో ఉన్న నాది ముందు తడపాలి. మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? అది అసలు ఇది అసలు పెసలు. నోరు మూసుకో, అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయిన ఒకటే. పదండి, ఇది అసలు ఇది. ఏమిటే మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ చెగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు, ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు.